నమస్తే వరంగల్ దర్శనం ప్రతిరోజు వార్తలకు స్వాగతం. మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ను బీసీ సంక్షేమ సంఘం నాయకులు సన్మానించారు. హైదరాబాద్ శాసనమండలి కౌన్సిలర్లో శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా ఇటీవల ఎన్నికైన డాక్టర్ బండా ప్రకాష్ను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు భైరి రవికృష్ణగౌడ్ ప్రత్యేకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన బండా ప్రకాష్కి ఈ పదవి ఇచ్చినందున ముఖ్యమంత్రి కేసీఆర్కు బీసీ సంక్షేమ సంఘం నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లయ్య యాదవ్, హనుమకొండ జిల్లా కార్యదర్శి బుర్రా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సినీ హీరో తారకరత్న మృతదేహం వద్ద మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నివాళులు అర్పించారు. సినీ హీరో తారకరత్న మృతదేహం వద్ద రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. తారకరత్న ఆకస్మిక మరణం పట్ల మంత్రి తీవ్రమైన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. మంత్రి కలిసిన వారిలో ఎంపీ విజయసాయిరెడ్డి, సినీ హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వర్, తారక తండ్రి మోహన్ కృష్ణ ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. బీజేపీ కార్యకర్తలను వేధిస్తే ఊరుకోమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలను ఉద్దేశపూర్వకంగా వేధిస్తే తాము చూస్తూ ఊరుకోమని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పోలీసుల భరతం పడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. కమలాపూర్లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణపై కేంద్రం ఇచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ తప్పేనని, నిరూపించడానికి తాను సిద్ధమని, బహిరంగ చర్చకు తాను సిద్ధమని, దమ్ముంటే డేటు టైము వేదిక ఫిక్స్ చేసి కేసీఆర్ తన సవాల్ని స్వీకరించాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. కమలాపూర్లో వివిధ కార్యకర్తలను ఇటీవల వేధించిన విషయాన్ని ఆయన తెలుసుకుని సోమవారం కమలాపూర్ పట్టణకు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగానే పోలీసులు బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, వేధిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో తాము చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. బీఆర్ఎస్ గుండాలు ఈటెల రాజేందర్పై దాడి చేసే క్రమంలో పోలీసులు కేసులు పెట్టి జైలుకు పంపడం సిగ్గుచేటని, జరిగిన సంఘటన మొత్తం తెలంగాణ సమాజం చూసిందని, టాస్క్ ఫోర్స్ సిఐ వెంకటేశ్వర్లు ఇతర పోలీసులు బీజేపీ కార్యకర్తలపై విచక్షణ రహితంగా కొట్టారని, కొట్టే అధికారం ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. ఈ గుండాయిజానికి తాము స్వస్తి చెప్తామని ఆయన హెచ్చరించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండేది మరికొద్ది నెలలు మాత్రమేనని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే పర్యటిస్తుంటే తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులకుందని, ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల కోసమే పోలీసులు పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ, ఈటెల భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. పర్వతగిరి మండలానికి చెందిన పలువురు ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాలను ఎమ్మెల్యే ఆరు రమేష్ పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. పర్వతగిరి మండలం చెరువు కొమ్ము తండాకు చెందిన ధరావత్ వెంకన్న, ధరావత్ అనిల్, పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన మెరుగు ఐలయ్య, నాగుల ఐలమ్మ, మామిండ్లపల్లి అనసూర్య ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధనపేట శాసనసభ్యులు ఎమ్మెల్యే అరూర్ రమేష్ సోమవారం పరామర్శించారు. అనంతరం వారికి ఆర్థిక సహాయం చేశారు. ఎమ్మెల్యే వెంట స్థానిక మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హైదరాబాద్ జల సౌధలో ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ను ములుగు ఎమ్మెల్యే సీతక్క కలిసి ములుగు నియోజకవర్గానికి సాగునీరు, త్రాగునీరు అందించాలని కోరుతూ లేఖ అందజేశారు. ఈ సందర్భంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ మంగపేట మండలంలోని మల్లూరు దగ్గర లిఫ్ట్ ఏర్పాటు చేసి మల్లూరు ప్రాజెక్టులోకి నీరు మళ్లించాలన్నారు. గౌరారం వాగుపై చెక్ డ్యాం నిర్మించి చేరుపల్లి పెద్ద చెరువులోకి మళ్లించడం ద్వారా వేలాది ఎకరాలు సాగులోకి వస్తాయని తెలిపారు. ఇక పాకాల చెరువుపై లిఫ్టు ఏర్పాటు చేసి ఏజెన్సీ మండలాలైన పాకాల, కొత్తగూడ, గంగారంలో ఉన్నటువంటి చెరువులు నింపి రైతులకు సాగునీరు అందించాలని, పాకాల, కొత్తగూడ మండల పరిధిలో గల ముస్మీ చెరువును రిజర్వేయర్గా మార్చి పాకాల చెరువు నుంచి లిఫ్టు ద్వారా సాగునీరు అందించాలని ఆమె కోరారు. మెగాస్టార్ చిరంజీవి సురేఖ 43వ వివాహ వార్షికోత్సవం మరియు ఏసీఎఫ్ 7వ వార్షికోత్సవంను పురస్కరించుకొని హన్మకొండలోని ఓయాసిస్ అనాథాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. ఏసీఎఫ్ సంస్థ 7వ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి సురేఖల 43వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం హన్మకొండలోని ఓయాసిస్ అనాథాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు గుత్తికొండ త్రిశూల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇదే కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు నేతృత్వంలో స్థానిక వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్లోని ఓయాసిస్ అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 100 మందికి అన్నదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి ప్రదీప్రావు మాట్లాడుతూ ఏసీఎఫ్ సంస్థ స్థాపించి 7 సంవత్సరాలు గడిచిందని, గుత్తికొండ త్రిశూల్ కార్యక్రమాలను ఆయన అభినందించారు. చిరంజీవి అభిమానులు పార్టీకి అతీతంగా ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏడో ఫెడరేషన్ నిన్న
వాళ్ళది 7 సంవత్సరాల హిందు వారు స్థాపించి దాని వారి ఆధ్వర్యంలో ఇవాళ చిరంజీవి గారి 43వ మ్యారేజ్ డే నిర్వహించుకుంటున్నారు. దాంట్లో ఈ పిల్లలకు ఉచిత అన్నదాన కార్యక్రమం చేయటం చాలా సంతోషం. ఎందుకంటే మా అందరికీ కూడా చిరంజీవి గారు వ్యక్తిగతంగా మేమంతా అభిమానించే నటుడుగా మాకు రాజకీయాలలో ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ పెట్టి మమ్మల్ందర్నీ ఒక దగ్గరికి చేసి రాజకీయ చైతన్యం నింపిన వ్యక్తిగా మేము ఈ రోజు కూడా చిరంజీవి గారిని వ్యక్తిగతంగా వారి కుటుంబ సభ్యులందరికీ పార్టీలకు అతీతంగా వారిని లైక్ చేసుకుంటాం. ఫిబ్రవరి 19, 2016న ఏసీఎఫ్ స్థాపించడం జరిగింది. గత 7 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. అంటే నిర్పేద విద్యార్థులకు స్కూల్ ఫీజులు కానీ, స్కూల్ బెంచెస్ కానీ, లేకపోతే పెన్లు కానీ, యూనిఫామ్స్ కానీ డొనేట్ చేయడం జరిగింది. వరంగల్ వ్యాప్తంగా, హైదరాబాద్లో కానీ, ఎక్కడ కానీ సార్ నేతృత్వంలో నా ఆధ్వర్యంలో ఏసీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడైన గుత్తికొండ త్రీశులు అన్నదాన కార్యక్రమం ఒక 100 మంది చేయడం జరిగింది. ఓఎస్ఎస్ స్థానిక వడ్డేపల్లిలో ఉండే ఓఎస్ఎస్ ఆర్ఫనేజ్ హోమ్లో చేయడం జరిగింది. అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంకోటి ఏంటంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ 2 చోట్ల బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని గత 7 సంవత్సరాల నుంచి, అంటే జిల్లా స్థాయిలో కాకుండా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో దీన్ని విస్తరింపజేయడం జరిగింది. మెగాబిమాలు అందరూ కలుపుకొని అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది గత 7 సంవత్సరాల నుంచి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పాత్రికే మిత్రులకి మరియు ఎర్రపల్లి ప్రజారావు సార్ గారికి ధన్యవాదాలు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వస్తున్న దరఖాస్తులను ఆలస్యం చేయకుండా వెంటనే పరిశీలించి పరిష్కరించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వస్తున్న దరఖాస్తులను ఆలస్యం చేయకుండా వెంటనే పరిశీలించి పరిష్కరించాలని హన్మకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణిలో జిల్లాలోని అన్ని శాఖలకు సంబంధించిన వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డిఆర్ఓ వాసుచంద్ర, డిఆర్డీఏ పీడీ శ్రీనివాసులు దరఖాస్తులను తీసుకుని వాటిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఇంకా ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ కిరణ్ ప్రకాష్, డిఎండబ్ల్యూఓ శ్రీనివాస్, ఐఎండ్పిఆర్ ఏడీ లక్ష్మణ్ కుమార్, సర్వే ల్యాండ్ రికార్డ్ ఏడీ ప్రభాకర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీలత, డిడబ్ల్యూఓ సబిత, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. కిట్స్ వరంగల్ క్యాంపస్లో స్మార్ట్ మెటీరియల్స్ ఫర్ గ్లోబల్ వెల్ బీయింగ్ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. హన్మకొండలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో స్మార్ట్ మెటీరియల్స్ ఫర్ గ్లోబల్ వెల్ బీయింగ్ అనే అంశంపై సోమవారం ఒక సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్ఐటి వరంగల్ ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ హరనాథ్ మాట్లాడుతూ, సైన్స్ చరిత్రలో కొన్ని సహజ విషయాలను అధ్యయనం చేయడం తరచుగా చూస్తుంటామని, విజ్ఞానం యొక్క కొత్త అంశంతో కొత్త శాఖను అభివృద్ధి చేయడంలో ఇది ప్రారంభ స్థానమని, ఈరోజు మనం చూసే స్మార్ట్ మెటీరియల్స్ పరికరాలపై తాజా పరిణామాలకు ఇది మూలమని వివరించారు. ఇదే కార్యక్రమంలో ప్రిన్సిపల్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు తమ నిర్ణీత సమయంలో లైవ్ ప్రాజెక్టులను రూపొందించడానికి స్మార్ట్ మెటీరియల్పై పనిచేయాలని విద్యార్థులకు సూచించారు. లేటెస్ట్ టెక్నాలజీస్, ఇంటెలిజెంట్ మెటీరియల్స్లో ఇమిడి ఉన్న జ్ఞానసూత్రాన్ని పొందడానికి ప్రయత్నించాలని, సరికొత్త వినూత్న ఆలోచనలు చేయాలని, స్టార్టప్లతో ముందుకు రావాలని ఆయన కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో విభాగం హెడ్ ప్రభాకరాచారి, ఇతర విభాగాధిపతులు, లెక్చరర్లు పాల్గొన్నారు. సోమవారం బల్దీయ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ ప్రావీణ్య పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ ప్రావీణ్య, బల్దియాకు చెందిన వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజావాణిలో ఇంజనీరింగ్ విభాగం నుండి 14, టౌన్ ప్లానింగ్ విభాగం నుండి 33, పనుల విభాగం నుండి 8, ప్రజారోగ్య శానిటేషన్ విభాగం నుండి 7, నీటి సరఫరా విభాగం నుండి 3, మొత్తం 65 ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్తో పాటు అదనపు కమిషనర్ రవీందర్ యాదవ్, ఎస్సీలు కృష్ణారావు, ప్రవీణ్ చంద్ర, సిఎంహెచ్ఓ డాక్టర్ జ్ఞానేశ్వర్, సిటీ ప్లానర్ వెంకన్న, డిప్యూటీ కమిషనర్లు రషీద్, శ్రీనివాసరెడ్డి, బయాలజిస్ట్ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పూర్వ గవర్నర్లను లయనిజంలో ఆదర్శంగా తీసుకోవాలని లయన్స్ మల్టిపుల్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి సూచించారు. లయనిజంలో పూర్వ గవర్నర్లు ఏర్పరిచిన కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకోవాలని లయన్స్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి సూచించారు. సోమవారం హన్మకొండలోని షాయంపేటలో గల లయన్స్ భవన్లో జరిగిన పూర్వ జిల్లా గవర్నర్ల సత్కార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, లయనిజంలో పూర్వ గవర్నర్లు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, వారి కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు పురోగమించాలని ఆయన సూచించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన లయన్స్ జిల్లా గవర్నర్ కన్నా పరశురాములు మాట్లాడుతూ,
320F లో పూర్వ గవర్నర్లు ఎన్నో కార్యక్రమాలు చేశారని తెలియజేశారు. ముఖ్యంగా దాదాపు 12 మంది పూర్వ గవర్నర్లు చేసిన కార్యక్రమాలు మనకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఇమిడియట్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ముచ్చా రాజిరెడ్డి, ఉప గవర్నర్లు వెంకటేశ్వరరావు, కుందూరు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్వ గవర్నర్లందరినీ కూడా ఘనంగా సన్మానించారు. వేసవిలోగా గౌరవెల్లి ప్రాజెక్టును ప్రారంభిస్తామని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ స్పష్టం చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గం ముఖ్యమంత్రి కేసీఆర్ కి లక్ష్మీ నియోజకవర్గం అని, హుస్నాబాద్ నియోజకవర్గంలో మిషన్ కాకతీయ ద్వారా దాదాపు 550 చెరువులను బాగు చేసుకోవడం జరిగిందన్నారు. మహాసముద్రం గండి ద్వారా 16 గ్రామాలకు సాగునీరు, దేవాదా లిఫ్ట్ ద్వారా ఎలకతుర్తి మండలంలో 17,000 ఎకరాలకు సాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కొనసాగుతుందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 114,000 ఎకరాల ఆయకట్టు కొనసాగుతుందని, అసంపూర్తిగా మిగిలి ఉన్న మిషన్ కాకతీయ పనులను పూర్తి చేస్తామన్నారు. సేవా కలయిక పేరిట లయన్స్ క్లబ్ రీజియన్ మీట్ మంగళవారం వరంగల్లో జరగనుంది. సేవా కలయిక పేరిట లయన్స్ క్లబ్ ప్రాంతీయ సదస్సు మంగళవారం వరంగల్లో జరగనుంది. వరంగల్లోని నాని గార్డెన్స్లో సాయంత్రం 4:30 గంటలకు జరిగే ప్రాంతీయ సదస్సులో ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం కమిషనర్ బుర్రా వెంకటేశం ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి రీజియన్ చైర్మన్ బైరి లక్ష్మీనారాయణ అధ్యక్షత వహిస్తారు. ఇదే కార్యక్రమంలో పూర్వ గవర్నర్లు, లయన్స్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను అరెస్టు చేయడం అక్రమమని ఆ పార్టీ కన్నయ్యగూడెం మండల అధ్యక్షుడు కల్వచర్ల భిక్షపతి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను అరెస్టు చేయడం అక్రమమని ఆ పార్టీ కన్నాయిగూడెం మండల అధ్యక్షుడు కల్వచర్ల భిక్షపతి మండిపడ్డారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేస్తున్న అక్రమాలు, భూ కబ్జాలను ప్రశ్నించడాన్ని తట్టుకోలేని బీఆర్ఎస్ గుండాలు షర్మిల క్యాంపుపై రాళ్లదాడి చేయడం, ఫ్లెక్సీలు చింపివేశారని ఆరోపించారు. అంతేకాకుండా ఆమెపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అరెస్టు చేయడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. శంకర్ నాయక్ అనుచరుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు భిక్షపతి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతి పరులైన తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి షర్మిలను అరెస్టు చేయించడం సరికాదని భిక్షపతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు సందీప్, శ్రీనివాస్, కిరణ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. దిస్ ఈస్ బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ వరంగల్ దర్శన్.